ప్రజాస్వామ్య దేశంలో ఓటు వజ్రాయుధం కన్నా పవర్ఫుల్ ఆయుధం. కాబట్టి ఓటుని తప్పకుండా మనం వినియోగించుకుందాం. నోటుకు ఓటును అమ్మద్దు, మద్యానికి మరో ప్రలోభానికి లోబడవద్దు. ఓటు వెయ్యండి. మీకు ఏ అభ్యర్థి నచ్చకపోతే నోటా అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది, దాన్ని కూడా మీరు నొక్కొచ్చు. కానీ ఓటు వెయ్యడం మర్చిపోకండి. ఓటు ప్రజాస్వామ్యానికి బలమైన పునాది. రండి అందరం ఓటేద్దాం. మేము అడిగిన ప్రశ్నలకి అసలు జవాబు లేదు. టిఆర్ఎస్ గవర్నమెంట్ 2014లో వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ప్రామిస్ చేసినది ఫస్ట్ మాట, తెలంగాణలో ఒక దళిత్ చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రి ఉంటారు. కానీ గెలిచిన తర్వాత ఆ పవర్ తన చేతిలో ఉంటే డబ్బు సంపాదించడానికి, కుటుంబ సేవ చేయడానికి మంచి టైం దొరికిందని చెప్పేసి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. సో ఫస్ట్ ఫెయిలియర్ అక్కడే. గోయింగ్ బ్యాక్ ఆన్ హిస్ వర్డ్స్, వాట్ హీ హస్ ప్రామిస్డ్ హీ డస్ నాట్ కీప్ అప్. ఈరోజు తెలంగాణ నంబర్ 2 నంబర్ 3 స్పాట్స్ లో ఉంది, కానీ అన్ని రాంగ్ రీజన్స్ కోసం. నంబర్ 2 యాజ్ అ స్టేట్ ఇన్ సౌత్ ఇండియా విత్ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్, మహిళలకు అస్సలు సేఫ్టీ లేదు. నంబర్ 2 స్పాట్ లో ఉంది. ఇక్కడ టిఆర్ఎస్ గవర్నమెంట్ లో అంటే కేసీఆర్ గవర్నింగ్ బాడీ, కవిత గారికి మాత్రం సేఫ్టీ ఉంది. కవిత గారికి మాత్రం అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇంత వరకు తెలంగాణలో ఉమెన్ కమిషన్ లేదు, కంప్లీట్లీ యాంటీ ఉమెన్ గవర్నమెంట్. టిఆర్ఎస్ గవర్నమెంట్ చూస్తే కంప్లీట్లీ యాంటీ ఉమెన్ గవర్నమెంట్. ఒక ఉమెన్ కమిషన్ లేదు, ఒక మహిళ క్యాబినెట్ లో లేదు. ద రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్ అమంగ్ ఉమెన్ ఇస్ నిల్. Promises made to the women of Telangana have not been kept up. We have seen even the one welfare scheme what you have for women, wahan pe bhi aapke jo chairperson hai wo ek barki hai. मतलब औरतों की समस्या, औरतों के प्रॉब्लम्स, उसको हल करने के लिए, उसको समझने के लिए एक औरत की जरूरत नहीं पड़ती, लेकिन एक मर्द होना चाहिए. ये केसीआर गवर्नमेंट सोचती है. आप जब अपने स्टेट में आपकी औरतों को सेफ्टी नहीं देंगे, औरतों को आगे बढ़ाने के लिए कोई स्कीम्स नहीं लाएंगे, औरतों को पढ़ाने के लिए कोई मसला नहीं निकालेंगे, कोई हल नहीं निकालेंगे एक मसले का, तो मतलब आप बहुत बड़े फेलियर हो. जवाहरलाल नेहरू गारु, ही हैड सेड एजुकेट अ वुमन एंड यू एजुकेट द फैमिली. आपके खानदान में एक औरत पड़ेगी तो आपका पूरा खानदान पढ़ने जैसा होता है. और इसलिए हमने कांग्रेस ने शुरू से औरतों को आगे बढ़ाने के लिए, उनको एम्पावर करने के लिए, उनको इस देश में नहीं बल्कि इस दुनिया में सबसे आगे रखने की हर कोशिश रही है. कांग्रेस ने ही इस देश को सबसे पहला प्राइम मिनिस्टर, वुमेन प्राइम मिनिस्टर दिया, सबसे पहला विमेन प्रेसिडेंट दिया था, सबसे पहला वुमेन स्पीकर भी किया. मुख्यमंत्री वरम बनेगी कहा था, काम शुरू तो किया नाम के लिए लेकिन वही ठप हो गया. हम कहते हैं माता पिता गुरु दैवम, हमारे जो भगवान है उनसे ऊपर हम हमारे गुरु को मानते हैं. तो आप तो रोज पूजा पाठ में बैठते हो लेकिन आपके गुरु की इज्जत भी नहीं करते.
కేసీఆర్ గారు చెప్తారు 8,000 బుక్స్ ఐ హావ్ రెడ్. రీడింగ్ అలోన్ డస్ నాట్ మేక్ అ మ్యాన్ పే. అండర్స్టాండింగ్ ద సబ్జెక్ట్ అండ్ జో లవ్స్ హోతే హై ఉన్ కితాబో మే ఉస్ లవ్స్ కో జాన్నా సమజ్నా ఉన్ లవ్స్ కే హిసాబ్ సే అప్నీ జిందగీ కా అమల్ కర్నా వో బహుత్ జరూరీ హోతా హై. లేకిన్ కేసీఆర్ సాహబ్ కీ జో హర్కతే ఝూటే వాదే ఆర్ సిర్ఫ్ ప్రజా సేవ లేకుండా కుటుంబ సేవ జరుగుతుంది ఈరోజు అది చూస్తే ఇట్స్ ఓన్లీ హిస్ లర్న్ టు హెల్ప్ హిస్ ఫ్యామిలీ అండ్ హిమ్ సెల్ఫ్. यहां पर हमारे फार्मर्स हमारे किसान जो हम कहते हैं हमारे अन्नदाता हैं, जिस तरह से कांग्रेस ने 72,000 का कर्जा इंडिया में हमारे किसानों का माफ किया था, जिस तरह से अभी हमारी गवर्नमेंट जो कर्नाटक में है सिर्फ एक फटके में हमने किसानों का कर्जा माफ किया, लेकिन तेलंगाना में आप देखें कि पिछले 4.5 साल से 4,500 किसानों ने खुदकुशी की. 4,500 यहां पर ये जो गवर्नमेंट है किसी की इज्जत करना नहीं चाहते. नेने राजा नेने मंत्री अंदुकंटे अन्नी नेने चेस्तानु कानी प्रजा की नेनु चेयनु ना कुटुंबा की नेनु चेस्तानु. మీ అందరికీ ప్రెస్ వాళ్ళు మీరు అందరు ఉన్నారు, మీ అందరికీ ఇళ్ళు ఇస్తున్నారు చెప్పారు, ఇచ్చారా? ఇళ్ళు వచ్చిందా? మీ అందరికీ ఇళ్ళు వచ్చిందా? 15 లాక్స్ అకౌంట్ లో వచ్చిందా? మోదీ గారు చెప్పింది అది కూడా రాలేదు కదా. నా పొందుసు కాదా ఇంకేతో మీ తుజో మేనే కహా కి బడే మియా తో బడే మియా ఛోటే మియా సుభాన్ అల్లా వాహ పర్ బడే మియా अपनी जेब भरने के लिए अपने जो अमीर दोस्त हैं उनको आगे बढ़ावा देने के लिए काम करते हैं, उसी तरह से यहाँ पर छोटे मियां जो बड़े भाई की बात सुनते रहते हैं मानते रहते हैं, यहाँ पर भी हर चीज में एक कमीशन लेते हैं. किसानों की बात हो रही थी, हमने कहा था कि उनको कुछ ना कुछ फायदा जरूर होगा, लेकिन कुछ नहीं हुआ. इरिगेशन प्रोजेक्ट शुरू किया था उसमें भी किसानों को कोई फायदा नहीं हुआ. 6% कमीशन स्टैंडर्ड 6% कमीशन लो पनी चेसर केसीआर गारु. वारंगल में चूस्ते अंडर ड्रेनेज साउथ एंड ईस्ट एंड वेस्ट वारंगल गेलिस्ते डेफिनेट गा मीकु अंडर ड्रेनेज वस्तुंदी, కానీ అది కూడా రాదు చేయలేదు. వారంగల్లో మీకు యూ హ్యాడ్ వీవర్స్ పవర్ లూమ్ వీవర్స్ ఏదైనా ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు, ఐ థింక్ 1,100 ఏకర్స్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు కదా, జస్ట్ లేట్ ద ఫౌండేషన్ అంతే. తెలంగాణ గావ్ బాద్ మే బనా లేకిన్ లుటేరే పహలేసే ఆట రహే. केसीआर गवर्नमेंट यहां पर सिर्फ लूटने के लिए बैठी है. नंबर टू तेलंगाना मल्ली मेरे चूस्ते इंडिया लो नंबर टू पोजिशन लो उंदी फॉर द मोस्ट करप्टेड स्टेट, मोस्ट करप्टेड नगरम वारंगल, मोस्ट करप्टेड सिटी मीकु इकड़ा तेलंगाना लो वारंगल. కేసీఆర్ గారు వారంగల్ కు ఒక స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుంది, అందరూ మీరు అభిమానులు కూర్చున్నారు, కానీ అసలు అది జరగలేదు. ఇప్పుడు 2018 కి ఆయన మేనిఫెస్టో ఇది ఉంది, దిస్ ఎలక్షన్ మేనిఫెస్టో ఉంది అని మీరు చెప్తున్నారు. నేను అడుగుతున్నాను 2014 మేనిఫెస్టోలో మీరు ఏం చేశారు? ఇంకా 2 రోజులు ఉన్నాయి మీ దగ్గర. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, కవిత గారు, హరీష్ గారు, సంతోష్ గారు 2014 మేనిఫెస్టోలో మీరు ప్రామిస్ చేసిన విషయంలో మీరు చేశారా అది చెప్పండి, చూపించండి.
వైట్ పేపర్ ట్రాన్స్పరెన్సీలో చూపించండి. ట్రాన్స్పరెన్సీ అసలు ఉండకూడదు, అందుకంటే ఆర్టీఐ యాక్ట్ కూడా క్యాన్సిల్ చేశారు. మీ అందరికీ తెలుసు కవిత గారు అంటే అది బతుకమ్మ స్కామ్. బతుకమ్మ అంటే ఒక ఫెస్టివల్ లాగా ఉంది, అందరికి ఆ ఫెస్టివల్లో అఫ్కోర్స్ ఆ చీర దొరుకుతుంది అంటే ఏదో దేవుడు ఇస్తారో అని అందరూ అనిపిస్తుంది అందరికీ. కానీ ఆ బతుకమ్మ స్కామ్ లో కూడా 220 crore rupees స్కామ్ జరిగింది. ఆ పాలిస్టర్ చీరలు మీరు చూస్తే దే వర్ హార్డ్లీ వర్త్ 50 rupees. అండ్ వీ హావ్ సీన్ హౌ ది ఉమెన్ హావ్ టేకెన్ దోస్ సారీస్, దే హావ్ బర్న్ట్ ఇట్, థ్రోన్ ఇట్ ఇన్ టు ద డస్ట్ బిన్, అండ్ దే హావ్ సెడ్, దే హావ్ ప్రొటెస్టెడ్ సేయింగ్ దట్ వీ వర్ ఇన్సల్టెడ్ బై గివింగ్ సచ్ చీప్ క్వాలిటీ స్టఫ్. When we are talking about women, KCR government says, వచ్చినప్పుడు నేను ఎక్కడ చూస్తే కేసీఆర్ గారు ముఖం ఉంది ఆ పింక్ లో. సో పింక్ లో ఎందుకు ఉంది నాకు తెలీదు, నాకు ఎందుకంటే ఆ బండి కలర్ కూడా పింక్ కాదు. The publicity, radio, television. Prime Minister Modi spends more than 4,000 crores on his self-bloating image to show the people that I am Narendra Modi, the Prime Minister of India. And the family keeps talking about his Kalyana Lakshmi. We give 1 lakh at the time of marriage. పెళ్ళి అయినప్పుడు 1 lakh ఇస్తాను, కానీ ఆ 1 lakh rupees కూడా ఎవరికి వచ్చింది? కామన్ మ్యాన్ కి ఎవరికి రాదు. టిఆర్ఎస్ పార్టీలో ఎవరు ఉన్నారు వాళ్ళు పోతుంది. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఆఫ్ టిఆర్ఎస్ గారు, ఇట్ గోస్ టు దెమ్. వాట్ ఈస్ ది యాన్యువల్ అలోకేషన్ ఫర్ దట్ స్కీమ్? ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? మీరు సెపరేట్ గా ఒక స్కీమ్ పెట్టారంటే అలోకేట్ చేయాలి. ఎవ్రీ ఇయర్ యాన్యువల్లీ ఈ స్కీమ్ కి ఇంత డబ్బు పోతుంది. యూ హ్యావ్ చైల్డ్ వెల్ఫేర్ స్కీమ్, యూ హ్యావ్ విమెన్ వెల్ఫేర్ స్కీమ్, యూ హ్యావ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్కీమ్స్. ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఆ స్కీమ్ కి ఇంతవరకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది నేను తెలియదు. కానీ సర్వే చేసిన తర్వాత చూస్తే ఆ డబ్బు ఎస్సీ, ఓబీసీ, బ్యాక్వర్డ్ క్లాస్, దళిత్స్, ఆల్ దీస్ కమ్యూనిటీస్ ఆ స్కీమ్ నుంచి ఫర్ దాట్ ద అలోకేటెడ్ మనీ ఫర్ ద బ్యాక్వర్డ్ క్లాస్ ఈస్ వాట్ కమ్స్ ఇన్ టు దిస్ బంగార లక్ష్మి స్కీమ్. సో యూ డోంట్ హ్యావ్ అ క్లారిటీ ఆన్ దాట్ క్వశ్చన్ రేజ్ ఆర్ హటా దితే సవాలు ఒక జవాబు నహీ రహతా. ట్రైబ్స్ హమ్ దేఖ్ లే, తెలంగాణ హ్యాస్ మ్యాక్సిమం నంబర్ ఆఫ్ ట్రైబ్స్. లేకిన్ మై రిచ్ ఫ్రెండ్స్ హ్యావ్ టు గెట్ రిచర్, అండ్ దట్ ఈస్ వాట్ కేసీఆర్ గారు బిలీవ్స్ ఇన్, బికాస్ ఇఫ్ హిస్ రిచ్ ఫ్రెండ్స్ గెట్ రిచర్ హీ విల్ గెట్ రిచ్. ద ట్రైబ్స్ వర్ మూవ్డ్ అవే ఫ్రమ్ ద ఫారెస్ట్. జో జంగల్ కి జగాయ హై వో భీ बेचनी है, दोस्तों को देनी है, इसलिए ट्राइब्स को बाहर निकाला गया. और जब उन्होंने प्रोटेस्ट किया तो हमने ये भी देखा कि किस तरह से औरतों को पेड़ों से बांधकर मारपीट की गई है, उनके घर जला दिए गए. ट्राइब्स, दलित, किसान, किसानों को जो हमारे अन्नदाता मैं कहती हूं, हमारे किसान अगर ना हो तो हम में से कोई नहीं रहेगा यहां पर, ना ही केसीआर साहब रहेंगे, क्योंकि वो भी वही चावल और गेहूं खाते हैं जो हमारे किसान हमें देते हैं. हमारे किसान जब अपना खून पसीना उस मिट्टी में डालते हैं, वो खून पसीने की कमाई
केसीआर साहब के घर पे भी सभी लोग खाते हैं, चाहे वो चांदी की थाली में खाएं या सोने की थाली में खाएं, लेकिन खाना तो वही है। लेकिन हमारे किसान जिस तरह से आज तकलीफ में है, बहुत ही रिसेंटली हमने देखा महाराष्ट्र में जिस तरह से बीजेपी फडणवीस गवर्नमेंट के अगेंस्ट हमारे किसानों ने मार्च किया था, दिल्ली में भी हमारे किसान सब जाके बैठे थे और हमारे कांग्रेस प्रेसिडेंट राहुल गांधी जी उनके साथ बैठे थे, उनका साथ देते हैं हमेशा। पहिना डेली नुंचि मीकु ओक मेसेज वस्तुंदि, హ్యాండ్ ఇన్ గ్లోవ్ లాగా మీరు అది పని చేస్తారు, ఇక్కడ లోకల్ గా ఉన్నప్పుడు మీకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఆ కిసాన్ చెప్పాను కదా, అప్పుడు ఆ సీడ్స్ రావాలి కిసాన్ కి, దాంట్లో కూడా స్కామ్ జరిగింది అందరికీ తెలుసు। సీఎం అంటే సీఎం అయితే అందరికి తెలుసు ఇట్ ఇస్ చీఫ్ మినిస్టర్, బట్ అన్ఫార్చునేట్లీ సీఎం ఆఫ్ తెలంగాణ is commissioned man of Telangana. In every little thing, whether it is roads, seeds, Kakatiya, you have women welfare, you have medical health, medical facilities, primary medical facilities lo kuda are ambulance by Ravali ambulance unte chala help avutundi cheppesi aa ambulance lo kuda meeku scam jarigindi cheppindi mem kaadani. State wing of ACB has said that there's a scam in ambulance acquiring the ambulances. So jo gareeb ko zarurat hai usme bhi aap scam kar rahe hain. KCR ga chepparu nenu gel tarvata prati district lo మీకు ఎడ్యుకేషన్ కోసం ఒక స్కూల్ ఉంటుంది, ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో ఒక పాలిటెక్నిక్ కాలేజ్ ఉంటుంది, ఒక్క కాలేజ్ ఒక్క స్కూల్ నేను ఇంతవరకు చూడలేదు. ఇన్ఫాక్ట్ ద లాస్ట్ 4.5 ఇయర్స్ 4,300 గవర్నమెంట్ స్కూల్స్ హ్యావ్ బీన్ షట్ డౌన్, కాలేజెస్ హ్యావ్ బీన్ షట్ డౌన్. కాలేజెస్ నుంచి ఆ పిల్లలకు ఫీజ్ స్కాలర్షిప్ అది అని రీఎంబర్స్ చేయాలి, దాంట్లో కూడా స్కామ్ ఉంది. ఇంతవరకు ఆ డబ్బు ఇవ్వలేదు. వెన్ యూ టాక్ అబౌట్ ఎంప్లాయ్మెంట్, మోడీజీ సెడ్ ఎవ్రీ ఇయర్ 2 crore పీపుల్ విల్ బి ఎంప్లాయ్డ్. హియర్ ఇన్ ద లాస్ట్ 4.5 ఇయర్స్ మోడీజీ హెస్ ఎంప్లాయ్డ్ ఓన్లీ 3.5 lakh. 2 crore హీ స్పోక్ అబౌట్, బట్ ఇట్స్ ఓన్లీ 3.5 lakh లోగో కో కామ్ మిలా హై. అండ్ ఉసీ తరహ సే తెలంగాణ మే ఆప్ దేఖేంగే హమారే 19 లాఖ్ సే భీ జ్యాదా నౌజవాన్ బేరోజ్గార్ బైఠే హై. ఇంతవరకు హిస్టరీ లో ఇది జరగలేదు. విద్ ఇన్ 4.5 ఇయర్స్ యు హావ్ అ డెత్ ఆఫ్ 2,20,000 crores. టని కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్, సంతోష్, nobody has an answer to where the money has gone. Arogya Shri has been stopped because there is no allocation of funds. Fund of 1,200 crore was stopped. Why is that Telangana hasn't developed? Bayasal gar unnapudu we had a farmers, the rural was booming. Chandrababu Naidu garu mukhyamantri ayin tarvata ee roju mara Hyderabad city chuste it's the IT hub of the country, but today I'm afraid people are losing faith. The booming industry, the booming land of Telangana is under threat, and the reason being only 5 people, the thugs of Telangana, KCR, KTR, Kavitha, Harish and Santosh. KCR garu cheptaru, like
You know, those books he has read. But I ask him, what is it, one thing you can tell us you have learned from these books, which you can tell the people, follow me. We give examples of our great leaders, for what they have brought in the change in the society, for the development of the country, their own land, and the people of their land. Paisa barabar 100 din ka hi nikla hai. Baki dilon ka paisa kiski jeb mein gaya? Baki logon ke liye kisne sign kiya? Baki mazdooron ke liye kisne jagah bhari? Baki mazdooron ke account mein jo paisa jana tha wo kiske account mein gaya? Ye government pichle 4.5 saal mein jo nahi kar payi, वो अब क्या करें? वो मुख्यमंत्री नल्लू सरसरारत आज कॉन्स्टिट्यूएंसी के कॉन्स्टिट्यूएंसी के वेलेंट के